విశాఖ జిల్లా నర్సీపట్నంలో బుధవారం మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. నర్సీపట్నంలోని కృష్ణ బజార్ వద్ద ఉన్న జామియా మసీదు నుండి అభిద్ సెంటర్, శ్రీకన్య కూడలి మీదుగా పెదబొడ్డేపల్లి మసీదు వరకు ర్యాలీ నిర్వహించారు. పెదబొడ్డేపల్లి మసీదులో అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం మరలా పెదబొడ్డేపల్లి నుండి నర్సీపట్నం కృష్ణ బజార్ వద్దనున్న జామియా మసీదు వరకు ర్యాలీగా వచ్చారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం మసీద్ ప్రెసిడెంట్ సయ్యద్ హుస్సేన్, జాయింట్ సెక్రటరీ సయ్యద్ మీరా, అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్న ముస్లిం సోదరులు నర్సీపట్నంలో బుధవారం మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. నర్సీపట్నంలోని కృష్ణ బజార్ వద్ద ఉన్న జమా మసీద్ నుండి అబీద్ సెంటర్, శ్రీకన్యాకుండలి మీదుగా పెదబోడేపల్లి మసీదు వరకు ర్యాలీ నిర్వహించారు. పెదబోడేపల్లి మసీదులో అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేసి అనంతరం మరలా పెద్దబోడేపల్లి నుండి నర్సీపట్నం కృష్ణ బజార్ వద్దకు ఉన్న జమా మసీద్ వరకు ర్యాలీగా వచ్చారు. ఈ కార్యక్రమంలో ముస్లింలందరూ శాంతియుతంగా ఈ సమాజం మొత్తం శాంతియుతంగా ఉందంటే కారణం మనం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇచ్చిన ఆదేశాలు, ఆయన చూపించిన మంచి మార్గం, ఆయన చూపించిన సున్నతులు. కాబట్టి ఈరోజు దేశాలు కూడా ఈరోజు గర్వించగా ఈ యొక్క మహాప్రవక్త ఈద్ మిలాదుల్ నబీ కార్యక్రమం ఎంత చక్కగా జరపడానికి కారణం ఆయన చూపించినటువంటి మంచి నడవడిక, మంచి దారి, మంచి సున్నతులు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా మన నర్సీపట్నం జామియా మసీదు నుండి బొట్టిపల్లి మసీదు వరకు మళ్ళీ